వెల్కమ్ టు వైఫై టీవీ. వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయిన అజ్ఞాతవాసి గురించి తనదైన శైలిలో స్పందించాడు. వీడి చర్యలు ఊహాతీతం అన్న డైలాగులు వర్మకు ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ చర్యలు కూడా ఊహాతీతమే కదా. ఎవరికి ఎవరితో పోలుస్తాడో, ఎందుకు పోలుస్తాడో, ఎందుకు మెచ్చుకుంటాడో, ఎందుకు కామెంట్ చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. డిస్టర్బ్ చేస్తా అన్న ట్యాగ్ లైన్ కూడా రామ్ గోపాల్ వర్మ పేరు కింద తగిలించవచ్చు. సినిమాల కథ అయినా నిజ జీవితంలో కథ అయినా ఊహాతీతమే మరి. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన ఏమన్నారో చూడండి. పవన్ కెరీర్లోనే అత్యంత డిజాస్టర్ చిత్రమైన పులిని చూసినట్లుంది అని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేష్ కత్తి రివ్యూ బాగుంటుందంటూ కితాబిచ్చాడు. నేను ఓ పులిని మాత్రమే చూశాను, కోరలు పంజాలు లేని పులిని ఇప్పటి వరకు చూడలేదు, కానీ పులిచారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. సినీ విమర్శకుడు మహేష్ కత్తి రివ్యూపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పుడే కత్తి రివ్యూ వీడియో చూశాను, పవన్ కళ్యాణ్ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడు అని ట్వీట్ చేశాడు. దీనికి మహేష్ కత్తి థ్యాంక్స్ చెప్పగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మాత్రం అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్లుంది వీరిద్దరిని చూస్తే అని కామెంట్ చేశాడు. కొద్ది రోజులుగా మహేష్ కత్తి పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ కత్తిని వర్మ పొగడడం పవన్ అభిమానులకు పుండు మీద కారం చెల్లినట్లయింది. దీంతో వర్మ ట్వీట్స్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కత్తిని వదిలేసి వర్మపైకి వెళ్ళినటువంటి అభిమానులు కత్తిని వేధించినట్లే వర్మను కూడా వేధిస్తారా అన్న ప్రశ్న ఉదయించక మానదు. అసలు ఎవరికి ఏ విషయంలోనూ లెక్క చేయని వర్మ పవన్ అభిమానులను లెక్క చేస్తాడని కూడా అనుకోవడం లేదు. ఇకపోతే వర్మ ఆశీస్సులు కత్తి మహేష్కు దక్కడంతో కత్తి మహేష్ ఆనందపడే అవకాశం ఉంది. అలాగే వర్మలాగే ట్వీట్స్ చేస్తూ సినిమాలను విమర్శిస్తూ కత్తి మహేష్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు కాబట్టి తన ఆదర్శమే తనకు మద్దతుగా మాట్లాడడం అమితమైన సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది కత్తి మహేష్కు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.